హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు స్వగ్రామమైన పెదపూడి మండలం గొల్లలమామిడాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మృతిని బంధువులు దళిత సంఘం నాయకులు ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తక్షణమే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెదపూడి మండలం గొల్లల మామిడాడ చేరుకున్న సుబ్రహ్మణ్యం మృతదేహం బంధుమిత్రుల సందర్శన అనంతరం గొల్లల మామిడాడలో బంధువులు ఖననం చేశారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేయటమే కాకుండా దీన్ని యాక్సిడెంట్ పేరుతోటి క్రియేట్ చేయడం కోసం బంధువులకి శవాన్ని అప్పగించటనేది ఇది ఒక రకంగా మాఫియా డాన్ లాగేసినటువంటి దుర్మార్గం తప్ప మరొకటి కాదని చెప్పి మేము కేవీపీఎస్కి అభిప్రాయపడతా ఉన్నాం. ఈ దుర్మార్గానికి పాల్పడినటువంటి అనంతబాబుని తక్షణమే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం ప్రకారంగా హత్య కేసు నేరం కింద తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట ప్రభుత్వం ఆయన యొక్క ఎమ్మెల్సీని రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈ రోజు రాష్ట్రంలో దళితులపైన గిరిజనులపైన దుర్మార్గమైన దాడులు కొనసాగుతా ఉన్నాయి. ఈ దాడులను నివారణ చేయడం కోసంగా రాష్ట ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ రోజు క్షేత్రస్థాయి నుంచి ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ మంత్రి రాష్ట ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశాలు జరపాల్సి జ్యుడిషియల్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరపాల్సి ఉంటే ముఖ్యమంత్రి అధ్యక్షత ఆరునెల కోసం జరపాల్సి ఉంటే మంత్రి కలెక్టర్ అధ్యక్షత 3 నెలల కోసం జరపాల్సి ఉంటే ఇవి ఎక్కడ కూడా ఈ సమావేశం జరపట్లేదు. ఎక్కడైతే దుర్మార్గాలు జరుగుతా ఉన్నాయో దుర్మార్గాలకు సంబంధించి చర్చించి ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం కోసం ఈ సమావేశాలు ఉపయోగపడాలంటే ఈ సమావేశాలు ఉపయోగపడలేదు. అందుకోసం రాష్ట ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు ఒక సమావేశం తప్ప మరొక సమావేశం జరపల మంత్రి గారు ఇద్దరు మారారు. యశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా సంబంధించిన మంత్రి, ఇప్పుడు గుంటూరు జిల్లా సంబంధించిన నాగార్జున వచ్చారు. మరి మీకేమి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ బౌండరీ సమాజ జరపడానికి మీకు తిరిగిలేదా? దళితుల మీద దుర్మార్గాలు జరుగుతూ ఉంటే, అన్యాయాలు జరుగుతూ ఉంటే మీరు ఓరక ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ దుర్మార్గమైన పాలన సాగిస్తా ఉన్నారు. తక్షణమే రాష్ట ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు ఈ విజిలెన్స్ బౌండరీ సమాజ జరపని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం ఇందాక సుబ్బారావు గారు ప్రకటించినట్టుగా ఈ రోజు సాయంత్రం 6 గంటలలోపు ఈ యొక్క అనంతబాబుని అరెస్ట్ చేయాలి. రెండోది, అతని ఎమ్మెల్సీ పదవి రద్దు చేయకపోతే మాత్రం రేపు రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రాస్తారోకలు జరుగుతాయి. ఈ విజిలెన్స్ మౌంటరీ కమిటీ సమాజ జరపాలని చెప్పి రాష్ట వ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అండ్రా మాలయద్రి, కుల వివక్ష తెగ పోరాట సంఘం, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మామిడాడలో బక్కిసిన్ అనే వ్యక్తిని 2 మామిడికాయలు కోసడనే నేపథ్యంలో ఆ రోజు కొట్టి చంపేసి అక్కడ ఉరి తీసుకున్నాడు అని చెప్పేసి వేలాడదీసి చిత్రీకరించారు. ఆ రోజు కేసు నమోదైన తర్వాత ఇప్పటికీ కూడా ప్రభుత్వం తరఫున వచ్చే నిధులు కూడా ఏమి కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఇది 2వ సంఘటన. అదే ఇదే వీధి, దీని వెనక వీధే ఇవాళ సుబ్రహ్మణ్యం ఏజెన్సీ మాఫియా డాన్. ఇవాళ ఉదయ భాస్కర్ ఎమ్మెల్సీ ఆ మాఫియా డాన్ యొక్క విషయాలు ఈ 5 సంవత్సరాల కాలంలో అతను చేస్తున్న మాఫియా డాన్లన్నీ కూడా ఎక్కడైతే బయట పెడతాడనే నేపథ్యంలోనే ఇవాళ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అతి దారుణంగా చంపడం జరిగింది. ఇవాళ చంపినని అరెస్ట్ చేయండి, అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలుగా, వామపక్షాలుగా, ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా ఇవాళ రోడ్లకి 2 రోజుల పాటు ఆందోళన చేస్తేనే గాని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. ఆనాడు మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఆ వ్యక్తిని చంపేశారు. ఇవాళ 3 సంవత్సరాలు అవుతుండగా ఈ వ్యక్తిని, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా దళితుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి, ఎదురు తిరుగు వాళ్ళని చంపేస్తా ఉన్నారు. ఇవాళ మాఫియా డాన్ అరెస్ట్ చేస్తే ఇవాటి వరకు కూడా ఇంత 2 రోజుల పాటుగా భారీ ఎత్తున ఆందోళన చేస్తేనే గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు, ఈ పోలీసు కేంద్రం స్పందించలేదు. అంటే మమ్మల్ని చంపేస్తున్నారు బాబు, మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి మేము రోడ్లు ఆందోళన చేస్తేనే గాని మీరు స్పందించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఎమ్మెల్సీ మాఫ్ డానియా ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ పదవిని భద్రం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోదిగా అరెస్ట్ వారెంట్ చేసి ఇమీడియట్ గా అతను లోపల పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదో తూతి మంత్రంగా ఇవాళ సర్ది మరుగుడం కోసం విచారణ చేపడుతున్నాం, అది చేపడుతున్నాం, కొంతకాలం అయిన తర్వాత మర్చిపోతారని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా కేసులు ఇంప్లిమెంటేషన్ జరగకపోతే వామపక్ష పార్టీలుగా, దళిత సంఘాలుగా, అన్ని రాజకీయ పార్టీలుగా మేము ఉధృతంగా ఉవ్వేతన ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ
सदर्भंगा सुब्रह्मण्य कुटुंबानिकी जरिगे वरकु पोराटं कोनसागुतुंदनी ना पेर तोकल प्रसाद दलितुल पोराट समिति ఏదైనా ఇష్యూ జరిగితే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో ఆ మూడు నెలలకు ఒకసారి వేసేవారు. వేస్తే అందులో మా తీవ్రంగా చర్చించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూసేవాళ్ళం. అది ఆ స్టేట్ లోనూ జరగట్లేదు, జిల్లాలోనూ జరగట్లేదు. రెండు సార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. నిన్నే నాకు ఫోన్ చేసి మీ బయోడేటా ఇవ్వండి అన్నారు. ఎందుకు పోలీస్ ఎంక్వైరీకి అంచేత ఈ రకమైనటువంటి నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ చోట త్రిమూర్తుల దగ్గర నుంచి 25 సంవత్సరాలు అయినా ఏమీ చేయలేదు ప్రభుత్వం. ఆడికి పైగా ముద్దాయని తెలిసి వాడికి ఎమ్మెల్సీ ఇచ్చారు. వీడు ముద్దాయని తెలిసి వాడికి కూడా ఎదురే మంత్రి ఇచ్చినా ఆశ్చర్యపడక్కలేదు. అందుచేత ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితే వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ముద్దాయిలతో గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది, ముద్దాయిలతో ఈ పనులు చేయిస్తుంది. వాంచేత రేపు గాక మీరు అతను అరెస్ట్ అయిపోయినట్లయితే ప్రగాఢమైనటువంటి సంతాపంతో మరి రోడ్డు ఎక్కి రాస్త రొక్కో చేసి సత్తైదు చీపెడతాను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీం. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం, ఇది అనంతబాబు చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. అనంత ఉదయ భాస్కర్ మండల ప్రెసిడెంట్గా చేశాడు అటుదగలకి. అప్పుడే అడవిలో ఉన్న టేకుని ఇతర కలపంతా స్మగ్లింగ్ చేసేవాడు. అప్పటి నుండి అనంతబాబు జీవితం స్మగ్లింగ్ జీవితమే కాబట్టి ఇప్పుడేంటే పెద్ద మాఫియాగా తయారయ్యాడు. ఈ అతని యొక్క రహస్యాలన్నీ కూడా మన డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి తెలుసు. అదే విధంగా అనంతబాబు ఎక్కడెక్కడ ఏ విధంగా బెనామీ పెట్టాడు అనేది కూడా అనంత ఉదయ భాస్కర్ తెలుసు, మన సుబ్రహ్మణ్యానికి తెలుసు. ఏ కారణం రీత్యా మాన్పించాడంటే ఇగో ఈ విధంగా లీక్ అవుతామని భయంతో ఇప్పుడు చెప్పాడట, నేను ఇక మీ దగ్గర చేయనండి, మరో చోటకి నేను పోతాను అనేసరికి ఎక్కడైతే లీక్ చేస్తాడు అనేది ఒకటి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇతరత్రా కూడా ఉంది, అందుచేతనే సుబ్రహ్మణ్యాన్ని చంపేయడం జరిగింది. అందుచేతంటే ఈ రెండు కారణాలు, ఒకటి ఆర్థిక కారణాలు, డైనామిక్ కారణాలు, ప్లస్ ఇతర మరొక కారణం కూడా ఇందులో ఇమ్ముడు ఉంది. అది కూడా మేము ఖరారు చేసుకుని బయట పెడతాం. అందుచేత మా డిమాండ్లు ఒకటే, తక్షణం ఉదయ భాస్కర్ ని అరెస్ట్ చేయాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో కాదు, వైసీపీ నాయకులే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మొదలుకుని ఇప్పుడు అనంత ఉదయ భాస్కర్ వరకు దళితుల్ని కొట్టడం, చంపడం, మహిళల్ని రేప్ చేయడం జరుగుతుంది. చాలా దుర్మార్గం. టీడీపీలో కన్నా 3 రెట్లు ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత జరుగుతుంది. మేము సహించేది లేదు. అందుచేతనే ఇప్పుడు కాకినాడలో దళిత సంఘాలందరితో కూడా మాట్లాడి సాయంకాలంలోగా ఉదయ భాస్కర్ ని గనక ఎస్సీ ఎస్టీ చట్టం కింద అరెస్ట్ చేయకపోతే రేపు మొత్తం జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర రోకలు చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డాక్టర్ సుధాకర్ అక్కడి నుంచి మొదలుకుని ఇప్పటి వరకు జరుగుతున్న వాళ్ళ దౌర్జన్యాలు, హత్యలు, మహిళలపై మానభంగాలు, ఎన్ని విషయాల మీద కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలు దళిత సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగానే దళిత జరుగుతున్న దాడుల మీద పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్నాం. మేము ఒకటెడుతున్నాం, ఎస్పీ గారి మాట గౌరవించి శ్రావణ్ కుమార్ గారు మేము అందరం కూడా రాత్రి పోషపడడానికి అనుమతించాం. ఈ రోజు సాయంత్రం సుబ్బారు చెప్పారు, మా జిల్లాకి రాష్ట్రం సీనియర్ నేత, ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు అతను అరెస్ట్ చూపించకపోతే మాత్రం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన స్పందిస్తాం, రాష్ట్ర రోగులు చేస్తాం, రైలు రోగులు చేస్తాం, దళిత సత్తా ఎండ చూపిస్తామని తెలియజేస్తున్నాం.